रंगारेड्डी जिला शंशाबाद मंडलम रायन्नागुड्डलो तीव्र उद्रिक्तता महिला संघालनु मोसं चेसि 40 लक्षलु काजेसिन महेंदर इंटि मुंदु धर्ना निर्वहिंचिन महिला संघं नायकुलु రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాయన్నగుడ్డలో తీవ్ర ఉద్రిక్తత మహిళా సంఘాలను మోసం చేసిన మహేందర్ అనే యువకుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న మహిళలు మహేందర్ అనే యువకుడు కాచారం గ్రామ పంచాయతీ చెందిన రాయన్నగుడ్డలో మొత్తం 9 గ్రూపుల్లో నుండి లోన్ తీసుకున్న డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా తమ మహిళా సంఘాల వద్ద దాదాపు 40 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడని డబ్బులు అడిగితే రేపు మాపు అని తిప్పుతున్నాడని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనలో ఒక బాధిత యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నాకు న్యాయం చేయాలని కోరాడు. తూపులాటలో బల్ల పార్వతమ్మ చేయి విరిగినట్లు తెలిసింది. పరిస్థితి అదుపు తప్పడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సి ప్రకాష్ రెడ్డి, ఏసీపీ భాస్కర్ అందరినీ నచ్చజెప్పి మహిళలను అక్కడి నుండి పంపించి వేసి బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టేట్మెంట్స్ తీసుకొచ్చి లెక్కలు చేసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో 4 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఆయన ఫ్రాడ్ చేసినట్టు. ఆయన ఫ్రాడ్ ఎట్లా చేసిందంటే మూడో మనిషికి డౌట్ రాకుండా ఇప్పుడు మేము 40 వేలు ఇస్తే 20 వేలు బ్యాంకులు కట్టాలి, 20 వేలు అయినా జేబులు వేసుకోవడం. ప్రతిసారి ప్రతి ఎండ్ ఆఫ్ ద మంత్ కూడా ఇప్పుడు 30 నెలల లోన్ ఉందనుకోండి, 35 నెలలు కట్టించుకోవాలి. 35 నెలలు అట్లా అట్లా మనీ అవన్నీ కలిపితే మాకు ఇప్పుడు ఏమైతే 30-40 లక్షల దాకా వెళ్ళింది మొత్తం. మేము లెక్కలు చేస్తే దానికి కొన్ని ప్రూఫ్స్ లేదంటే కూడా మేము లెక్కలు ఏడ రాయలేము. ఉన్న ప్రూఫ్స్ తోటే మాకు ఇప్పటివరకు 30 లక్షలు వెళ్ళింది. ఆ 30 లక్షలలో ఏదైతే కొత్త లోన్ ఉందో అది 3 లక్షల 50 వేలు అయినా కట్టిండు. ఈ 2 నెలల వ్యవధి పెట్టి ఈ 23 లక్షలు కూడా కట్టేస్తా అని చెప్పిండు. ఈ 23 లక్షలు లేదు, ఏం లేదు. ఇప్పుడు 12 తారీఖు అయిపోయింది. నిన్నటి వరకు మేము అసలు వాళ్ళ ఇంటికి రాలేదు, వాళ్ళ జోలికి రాలేదు. ఏ ఆయన మాట ప్రకారం ఇంతకైనా ఊరు మనిషి అని మేము ఆయన ముఖం చూసి ఇప్పటి వరకు ఆయననేం అనలేదు. వాళ్ళే ఎన్ని కూతులు అన్నారో ఎంతమందిని తిట్టినా అంతమంది తిట్టేసి, కానీ మేము మాత్రం ఇవ్వరం ఏం అనలేదు. ఎందుకంటే మాకు పై ఆఫీసర్స్ వచ్చి ఏం అనకండమ్మా అంటే ఒక్కరు కూడా రాలేదు. మేము అందరం ఒక్క మాట మీద వాళ్ళు చెయ్యి వేసుకోలేదు, వాళ్ళ ఇంటి దగ్గరికి రాలేదు. నిన్న 12 తారీఖు అయిపోయింది కాబట్టి మేము మీరు వచ్చి అడుగుతున్నాం, కానీ వాళ్ళే రిటర్న్ లో మమ్మల్ని కొట్టిరు. మొత్తం 10 గ్రూపుల్లో అందరు కలిసి 40 లక్షల వరకు ఉంది. 30 లక్షలలో 3 లక్షల 50 వేలు కట్టిండు. ఎట్లా ఫ్రాడ్ చేసింది? ఫ్రాడ్ ఎట్లా చేసిందంటే అదే ఇప్పుడు ట్రస్ట్ మీద నమ్మకంతో పంచాయతీ రాయన్నగూడెంలో ఒక 9 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. అయితే వీళ్లకు వచ్చే అమౌంట్ లోన్ అమౌంట్ ఒక బుక్ కీపర్ అని ఆయన దగ్గర ఆయన మెయింటైన్ చేస్తుండేటోడు 20 అంటే వీళ్ళు కట్ ఈయన పేరు వచ్చి నిర్దమ్ మహేందర్. నిర్దమ్ మహేందర్ వీళ్ళ దగ్గర అంటే బుక్ కీపర్గా ఉండి లేడీస్ ఇచ్చిన డబ్బులు అంటే జనరల్గా వాళ్ళకు లోన్ వస్తుంటుంది కదా, ఆ లోన్ అమౌంట్ను వీళ్ళు తీసుకొని దానికి ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు పే చేస్తుంటారు మంత్లీనా లేకపోతే వాళ్ళు చెప్పుకున్న ఆ స్టిప్యులేటెడ్ టైం ప్రకారం. అయితే ఆ అమౌంట్ను ఆయన బ్యాంకులో డిపాజిట్ చేయకుండా ఆ అందులో కొద్ది భాగమే డిపాజిట్ చేసి మిగతా డబ్బులు ఆయన తిన్నాడని అలిగేషను. ఇప్పుడు మీరు చూసిన డ్వాక్రా గ్రూపు మహిళలు మాట్లాడేదాన్ని బట్టి అయితే ఎంత అయిందని వాళ్ళంతా ఒక 2 నెలల క్రితం సర్పంచ్ సమక్షంలో గ్రామ పెద్దల సమక్షంలో కూర్చుంటే ఒక 26 లక్షల వరకు అయింది, నేను ఇస్తాను కాగితం రాసుకుంటానని చెప్తున్నారు. ఆ కాగితం సగమే ఉంది, దాన్ని పూర్తిగా సంతకాలు కానీ ఏం లేవు. ఇప్పుడు వాళ్ళు ఈ డేట్ పెట్టిండ్రని వాళ్ళు చెప్తున్నారు. ఈ డేట్లో ఆ ఏదైతే అమౌంట్ మిస్అప్రాపరేషన్ అయిందో అవి నేను ఇస్తా అన్నాడని చెప్తున్నారు. అయితే ఎంత అమౌంట్ వాళ్ళు వాపస్ చేసిండ్రు అంటే లోన్కు ఇంట్రెస్ట్గా ఇచ్చిండ్రు, బ్యాంకులో ఎంత డిపాజిట్ అయింది, ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంత మిస్అప్రాపరేషన్ అయిందని మనం లెక్కలు చూస్తే తప్ప తెలియవు. కాబట్టి నేను ఆ సర్పంచ్ గారికి తర్వాత మిగతా గ్రామ పెద్దలకు ఆ డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఏం రిక్వెస్ట్ చేసినామంటే మీరంతా ఎంతెంత కట్టినరో మీరు తీసుకున్న లోన్ ప్రకారము ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మీ దగ్గర రిసీట్ ఎట్లా ఉంటుందో అది తీసుకుని రండి. బ్యాంకులో వాళ్ళు కట్టిన డేట్ను అవి టాలీ చేస్తే అమౌంట్ ఎంత మిస్అప్రాపరేషన్ జరిగిందో తెలుస్తుంది అని వాళ్ళను సముదాయించినాము. బహుశా మేము అది రిక్వెస్ట్ చేస్తున్నాం, దాన్ని తీసి టాలీ చేసి ఒకవేళ మిస్అప్రాపరేషన్ అయితే దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేసి ఆ రికవరీ ప్రాసెస్ కూడా మేము ఫాలోఅప్ చేస్తాం అని అంటున్నారు వాళ్ళు. అంటే మహిళలు కట్టిన డబ్బులు
వాళ్ళే ఫోర్జరీ చేసిండ్రని అంటున్నారు. అవన్నీ తేలుతాయి కదా డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఎంత వాళ్ళు నిజంగా చేసిండ్రా, లేకపోతే వీళ్ళు ఇంకా చెప్పేది ఒక మహిళ నుంచి ఇంకొక మహిళకు చేసినట్టు ఆయనే రాసుకొని చేసిండని చెప్తున్నారు ఇప్పుడు గ్రామ పెద్దలు మిగతా వాళ్ళు. అవి కూడా మనకు తెలుస్తాయి, అంతా ఉంటుంది కదా, రికార్డు ఉంటుంది కదా, అది బ్యాంకులో ఉంటుంది, రికార్డు ఉంటుంది కాబట్టి రికార్డు చెప్తుంది ఆయన ఎంత చేసిండని. సరే పైసా పైసా కూడా పెట్టుకొని వాళ్ళు చేసింది కాబట్టి ఆవేశం ఉండడం సహజము కాబట్టి అవన్నీ మేము వాళ్ళ ద్వారా మాట్లాడి ఆ బ్యాంకు వెరిఫై చేసి మేము అంటే ఆయన నిజంగా తప్పు చేస్తే ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ రికవరీ ప్రాసెస్ కూడా మేము ఉంటుంది.